మరి ఏదైతే ఆయొక్క పోలవరం ప్రాజెక్ట్ మీద పూర్తి బాధ్యతలు ఉండి ఆ పోలవరం ప్రాజెక్ట్ మీద పూర్తి అనుభవం ఉన్నటువంటి ఈఎన్సి వెంకటేశ్వరరావుని అర్జెంట్ ఆ రోజు అకస్మాత్తుగా బదిలీ చేసావా లేదా ఇవాల జగన్ మోహన్ రెడ్డి ఇవాల సూటిగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ కూడా అర్ధాంతరంగా ప్రచన్న ఏర్పాటు లేకుండా నిలిపేసి అప్పటి వరకు పనిచేస్తున్న కంపెనీలన్నింటిని కూడా టెర్మినేట్ చేసి ఎవరైతే ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ని బదిలీ చేసి ఈఎన్సీ వెంకటేశ్వరరావుని బదిలీ చేసి అంటే అక్కడ ఏ విధమైనటువంటి ఏజెన్సీలు లేకుండా ఏ విధమైనటువంటి ఆఫీసర్స్ని లేకుండా ఇవాళ అర్ధాంతరంగా ఆ పనులు నిలిపివేయడం వల్లే ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఇవాళ మరి ఒక శనిగ్రహంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న మాట వాస్తవమా కాదా ఈరోజు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి అందుకే నేను సూటిగా ఈక జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఈక అనుభవ రాహిత్య శాఖ మంత్రి అంబటి రాంబాబుని సూటిగా అడుగుతూ ఉన్నా 2019 మే నెలలో మీరు అధికారంలోకి వచ్చే సమయానికి కాపర్ డాము 80% పూర్తయిన మాట వాస్తవం మరి 2019 మేకి 80% పూర్తయినటువంటి కాపర్ డ్యామ్ని మరి ఏదైతే అదే ఏజెన్సీ అంటే పని చేసేటువంటి ఏజెన్సీని కనుక కంటిన్యూ చేసి ఉంటే మరి యొక్క మే జూన్ జూలై ఆ మూడు నెలల్లో అంటే ఆగస్టులో వచ్చేటువంటి వరదలకు ముందుగా మూడు నెలలు సమయం ఉంది 80% పూర్తయినటువంటి ఆ కాపర్ డ్యాము ఆ ఏజెన్సీ కంటిన్యూ అయి ఉంటే మరి ఆ కాపర్ డ్యాము పూర్తయి ఉండేదా కాదా నువ్వు ఏజెన్సీని మార్చడం వల్లనే ప్రత్యన్యాయం లేకపోవడం వల్లనే ఆ కాపర్ డ్యాము పూర్తవకపోవడం అనేది నీ తప్పిదమా కాదా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది నెంబర్ వన్ రెండవది ఏదైతే ఆ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టును చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ని ఆ రోజు నువ్వు అర్ధాంతరంగా బదిలీ చేశావా లేదా మరి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి శశిభూషణ్ని బదిలీ చేసి అతను తప్పు చేశాడని ఆ రోజు చెప్పి మరి ఈరోజు మళ్ళీ అదే శశిభూషణ్ని మళ్ళీ ఇప్పుడు అదే జలవనరుల శాఖకి మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకుని నీ పక్కనే కూర్చోబెట్టుకుని మళ్ళీ ఆ శశిభూషణ్ని పక్కనే కూర్చోబెట్టుకుని నువ్వు మళ్ళీ పోలవరం ప్రాజెక్టులో తప్పులు జరిగాయి ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగాయని ఎట్లా నువ్వు చెప్పగలుగుతావు ప్రజలకి రైతులకి ఇవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను ఇవేళ ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నా మూడోగా క్వశ్చన్గా ప్రశ్నిస్తూ ఉన్నా పోలవరం ప్రాజెక్టు అంటే గోదావరిలో 50 లక్షల క్యూసిక్ల నీరు వరద నీరులో ప్రవహించేటువంటి ప్రాజెక్టు అది అటువంటి వరద సమయాల్ని రెండు సీజన్లు మేము కాపాడుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2017 2018 రెండు వరద సీజన్లో మేము డయాఫ్రమ్ వాళ్ళని కాపాడుకున్నాం మరి 2019 నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు కాపాడుకోలేకపోయావు ఈవేళ ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఈ యొక్క మంత్రి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు 2019లో ఆ వరదలు వచ్చే సమయానికి అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీ లేదు అక్కడ పనిచేసేటువంటి అధికారులు అక్కడ లేరు మరి అనుభవైనటువంటి అధికారులు లేక పనిచేసేటువంటి ఏజెన్సీ లేకపోతే ఏదైతే గోదావరికి ఇన్ఫ్లో ఎంత వస్తుంది అవుట్ఫ్లో ఎంత వదలాలి అంటే ఆ యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసేటువంటి వారు ఎవ్వరూ లేకపోవడం వల్లే ఆ రోజు ఆ డయాఫ్రామ్ వాళ్ళకి నష్టం జరిగినటువంటి మాట వాస్తవమా కాదా దీనికి 100కి 100% కూడా జగన్మోహన్ రెడ్డిది బాధ్యత కాదా ఈవేళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది